టెక్నాలజీ పేదవాడికి సుజావుగా సంక్షేమ కార్యక్రమాలు అందాలన్న పేద పిల్లలు బాగా చదువుకోవాలన్న పేదవాడికి ఏ పని చేయాలన్న ప్రభుత్వాలకు ఒక బాధ్యత రావాలన్న ఒక జవాబుదారీతనం రావాలన్న టెక్నాలజీ కంపల్సరీగా ఉండాల్సిన అవసరం ఉంది కానీ దుర్మార్గుల చేతుల్లో టెక్నాలజీ ఉంటే ఇంకా ప్రమాదం కూడా ఉంటుంది ఆ విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవాలి మన రాష్ట్రంలో మీరు చూస్తే టెండర్స్ అన్ని ఆన్లైన్లో పిలుస్తాం దానికి ఎన్ని సేఫ్ గార్డులు పెట్టాలో అన్ని సేఫ్ గార్డులు పెట్టేవాళ్ళం ఒకప్పుడు ట్రాన్స్పరెన్సీ కోసం ఇప్పుడు ఏం చేస్తున్నారంటే అవన్నీ వీళ్ళ దగ్గర పెట్టుకొని లాస్ట్ మినిట్ లో వాళ్ళ మనుషులకు చెప్పి తక్కువ కోట్ చేసి ఆ టెండర్ కూడా కొట్టేసే పరిస్థితికి వచ్చారు దట్ ఈస్ ది డేంజర్ ఇన్ టెక్నాలజీ కూడా ఇంకో పక్క నిన్న మొన్న చూస్తున్నాను నేను నా నియోజకవర్గానికి వెళ్ళాను ఒక ఊర్లో ఇదే మరిగా మాట్లాడుతున్న మీ అనుభవాలు కూడా ఉంటాయి ఒక ఫ్యామిలీ ముందుకు వచ్చి నాకు చెప్పారు సార్ చాలా అన్యాయం జరిగింది నాకంటే ఏం జరిగిందని అడిగాను నా భూమిని 22A కింద వేరే వాళ్ళకు మార్చేశారు అది 1.7 ఎకరాలు 1.7 ఎకరాలు వాళ్ళ పేరుతో మారిస్తే అది మళ్ళా వీళ్ళ పేరుతో రాసుకోవడానికి 3,45,000 రూపాయలు లంచం ఆ లంచమే కాదు ఎవరి పేరైతే పెట్టాడో వాడు కోర్టుకు పోకుండా ఉండాలంటే వాడికి 6,00,000 రూపాయలు డబ్బులు కాంపెన్సేషన్ మొత్తం 15,00,000 రూపాయల ఆస్తి 9,35,047 రూపాయలు వాళ్ళకి పే చేసి 5,00,000 రూపాయలు మిగిలిపెట్టుకున్నారు కెన్ యూ ఇమాజిన్ ఒక్క టెక్నాలజీ మిస్టేక్ అంటే ఈ రోజు వీళ్ళు చేసే టెక్నాలజీ అంతా అదే ఫ్రాడ్ నేను అడుగుతున్న సిఎఫ్ఎంఎస్ ఎందుకు మార్చారు మీరు సిఎఫ్ఎంఎస్ గారు ఉండుంటే ఈరోజు నరేగా డబ్బులు ఇంత కష్టాలు ఎందుకు వస్తాయి ట్రాక్ చేయడం చాలా ఈజీ ఇంతమందికి ఎందుకు బిల్లులు పని చేయకుండా ఎందుకు ఆపారు 3.5 సంవత్సరాలు 4 సంవత్సరాలైనా ఇంతవరకు చాలా మందికి బిల్లులు కూడా పే చేయకుండా పనిచేసిన వాళ్ళకి కడాన కాంట్రాక్టులు వచ్చే పరిస్థితి లేదు మనం కోర్టు పోయి చాలా ఓపికగా పోరాడాం 80% నరేగా ఫండ్స్ వచ్చాయి ఇంకా 20% రావాలి నీరు చెట్టు డబ్బులు కొంత వచ్చింది ఇంకా రావాలి నేను ఒకటే కార్యకర్తలందరికీ హామీ ఇస్తున్నా మీరు కూడా చెప్పాలి మీరు కూడా పనిచేయాలి ఎట్టి పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ చేసిన పనికి డబ్బులు వచ్చే వరకు కోర్టు ద్వారా తెలుగుదేశం పార్టీ పోరాడతాం న్యాయం చేపిస్తాం తప్పకుండా ఇప్పిస్తామని నేను మీకు అందరికీ హామీ ఇస్తున్నా అది కూడా మనం చేయాల్సిన అవసరం ఉంది ఇదే కాకుండా కేసులు ఇక్కడ నేను మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నా చాలా మందిలో మనం కూడా నన్ను చాలా మంది అడుగుతున్నారు మన ఇంటికి వాళ్ళే వస్తారు మన మీద కేసు పెడతారు వాళ్ళ ఇంటికి మన భావం వచ్చామని ఇంకొక కేసు పెడతారు మన ఇంట్లోనే మనం ఉంటాం అంటే మీరెక్కడ బయట రాకూడదు దానికి కారణం ఏంటి తెలుగుదేశం పార్టీని చూస్తే జగన్మోహన్ రెడ్డికి వెన్నెముకలో వణుకొచ్చే పరిస్థితి వచ్చింది నిద్రపోయినా నిద్ర లేసినా జ్ఞాపకం వచ్చే తెలుగుదేశం పార్టీ జ్ఞాపకం వస్తుంది నేను ఒకటే చెప్తున్నా పోలీసులను ఒక్క నిమిషం బయట పెట్టి నీకు ధైర్యం ఉంటే రా మీరేంటో తెలుగుదేశం పార్టీ ఏంటో తేలిపోతుంది ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి నేను ఎప్పుడు కూడా దౌర్జన్యాన్ని ప్రోత్సహించాల మీరు ఆ విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి ముఠా నాయకులను అణిచివేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ రాయలసీమలో శాంతి ప్రమోట్ చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ తీవ్రవాదుల పైన పోరాడినప్పుడు 24 క్లెయిమోర్ మైన్స్ నా మీద ప్రయోగిస్తే ఆ రోజు కూడా నేను భయపడాల ప్రాణానికి భయపడకుండా పనిచేసిన వ్యక్తిని నేను అదే మరి మత విద్వేషాలు రెచ్చగొడతా ఉంటే అవన్నీ కూడా కంట్రోల్ చేసి హైదరాబాద్ లో మత సామరస్యాన్ని కాపాడిన పార్టీ తెలుగుదేశం పార్టీ రౌడీలందరూ అణిచివేశాం ఇప్పుడు పొలిటికల్ నేరస్తులు తయారయ్యారు రాజకీయ నేరస్తులు రాజకీయ రౌడీలు తయారయ్యారు దానికి వంతన కొంతమంది పోలీసులు పడే పరిస్థితికి వచ్చారు
అది కూడా మన సమీక్ష.